హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఎప్పుడూలాగే ఈరోజు కూడా మరొక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అలాగే యాప్స్ గురించి టెక్నికల్గా హిస్టరీ ఎలా ఉంది ఏ యాప్ ఎలా డెవలప్ అయింది ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటి అంటే టెలిగ్రామ్ సో జనరల్గా మనము చాలా ఫార్వర్డ్ మెసేజెస్ చూస్తూ ఉంటాము అదేంటి అంటే వాట్సాప్ అనేది ఇండియన్ యాప్ కాదు సో దాన్ని ఎక్కువగా యూజ్ చేయకండి అన్ఇన్స్టాల్ చేయండి టెలిగ్రామ్ అనేది ఇండియన్ యాప్ సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి మన ఇండియన్ యాప్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయండి ఎక్కువ యూస్ చేయండి ఇలాంటి ఫార్వర్డ్ మెసేజెస్ మనం ఎన్నో చూసుంటాం అయితే ఈరోజు నేను మీకు చెప్పే క్లారిటీ ఏంటి అంటే టెలిగ్రామ్ కూడా ఇండియన్ యాప్ కాదు ఇది ఒక రష్యన్ యాప్ సో ఇప్పుడు మనకి తెలిసింది కదా టెలిగ్రామ్ని డిజైన్ చేసింది ఎవరు టెలిగ్రామ్ని తీసుకొచ్చింది ఎవరు అనేది మనము ఇప్పుడు చూద్దాము యాక్చువల్గా ఈ టెలిగ్రామ్ యాప్ రెండు వేల పదమూడవ సంవత్సరంలో నికలాయ్ అండ్ పావెల్ అనే ఇద్దరు బ్రదర్స్ డిజైన్ చేశారు వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ వీళ్ళంతకు ముందు రష్యాలో ఉన్నటువంటి వీకే సోషల్ నెట్వర్క్లో వర్క్ చేసేవాళ్ళు లైక్ మనకి అమెరికన్ బేస్డ్ ఫేస్బుక్ ఆర్కోట్ ఇన్స్టా ఇలాంటివి ఎలా అయితే ఉన్నాయో గూగుల్ ప్లస్ ఇలా సేమ్ అలానే రష్యన్ బేస్డ్ సోషల్ నెట్వర్క్ ఒకటి ఉంది అదేంటంటే వీకే దాంట్లో వీళ్ళిద్దరూ కూడా వర్క్ చేసేవాళ్ళు ఈ సోషల్ నెట్వర్క్ నుంచి వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేద్దాము అని చెప్పి ఆలోచించి ఒక క్లౌడ్ మెసేజింగ్ బేస్డ్ యాప్ని డిజైన్ చేద్దాం అనుకున్నారు దానికి రిలేటెడ్గానే వాళ్ళు ఎంటీటీ ప్రో ప్రోటోకాల్ అనేది ఒకటి డిజైన్ చేశారు మనకి నెట్లో ఏదైతే ఒక ఇంటర్నెట్ యూసేజ్ అనేది జరుగుతుందో ఈ ఇంటర్నెట్ యూసేజ్ అన్నీ కూడా ప్రోటోకాల్ బేస్డ్లోనే నడుస్తాయి అది మనము ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక ఓపెన్ చేసేటప్పుడు చూసినట్లయితే హెచ్టీపీ అని ఉంటుంది లేదంటే హెచ్టీపీఎస్ అని ఉంటుంది ఫైల్ అప్లోడింగ్ చేసేవాళ్ళు నెట్ గురించి కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు కనుక గమనించినట్లయితే ఫైల్ అప్లోడింగ్కి ఎఫ్టీపీ ఉంటుంది సో ఆర్ ఆల్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అని ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అని సెక్యూర్ సాకెట్లు సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి వీటికి రిలేటెడ్గానే ఒక ప్రోటోకాల్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది అదే ఎంటీటీ ప్రో ప్రోటోకాల్ సో దీన్ని డిజైన్ చేసిన తరువాత వీళ్ళు దీని మీద బేస్ చేసుకుని టెలిగ్రామ్ని డెవలప్ చేశారు టెలిగ్రామ్ యాప్ కూడా సిమిలర్ టు వాట్సాప్ ఇన్స్టంట్ మెసేజింగ్ ఇమ్మీడియట్గా మన మెసేజెస్ని పంపించుకుంటానికి చాట్ చేయటానికి వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ పెన్ని సింగిల్ రూపీ కూడా మనం దీనికి పే చేయాల్సిన అవసరం లేదు వాట్సాప్లో కానీ అలాగే టెలిగ్రామ్లో కానీ ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఇన్స్టెంట్ మెసేంజర్స్లో కంప్లీట్లీ ఫ్రీగా మనకి అందజేయటం జరుగుతుంది ఇప్పటికే చాలామంది టెలిగ్రామ్ వాడుతూ ఉండి ఉంటారు సో అందరికీ తెలుసు చాలామందికి దాన్ని స్పెషల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో రెండు వేల పదమూడులో టెలిగ్రామ్ స్టార్ట్ అయింది టెలిగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత డే బై డే యూజర్సు పెరుగుతూ వచ్చారు అయితే ఫస్ట్ ఏదైతే రష్యాలో స్టార్ట్ అయ్యిందో ఈ టెలిగ్రామ్ అనేది రిజిస్ట్రేషన్ వచ్చి రెండిట్లోనూ చేశారు లైక్ ఇంగ్లీష్ అండ్ అమెరికా ఎల్ఎల్పి ఎల్ఎల్సీలో రెండిట్లో కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనే టెలిగ్రామ్ నిర్వాహకులు ఈ రోజుకి కూడా చెప్తున్నారు అయితే రష్యాలో డిజైన్ అయిన ఈ యాప్ తర్వాత చిన్నగా బెర్లిన్కి షిఫ్ట్ అయిపోయింది జర్మనీలో ఉన్న బెర్లిన్ నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది పావెల్ ఇది జర్మనీలో ఉన్న బెర్లినే టెలిగ్రామ్కి హెడ్ క్వార్టర్స్ అని అనౌన్స్ చేయడం కూడా జరిగింది అయితే అక్కడ ఎవరైతే ఈ టెలిగ్రామ్లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో ఈ టీమ్కి రెసిడెన్స్కి సంబంధించినటువంటి పర్మిట్స్ రాకపోవటం వల్ల అక్కడి నుంచి వేరొక కంట్రీకి అక్కడి నుంచి మరొక కంట్రీకి ఇలా తన టీమ్ తోటి ట్రావెల్ చేయటం అనేది జరుగుతూ వచ్చింది సో ఒక సర్టెన్ మెంబర్ ఆఫ్ టీమ్ని తీసుకుని ఆ తోటి కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ఎవరైతే దానికి రిక్వైర్డ్ ఉన్నారో లైక్ ప్రోటోకాల్స్ డిజైన్ చేసేవాళ్ళు కానీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్స్ డిజైనింగ్ చేసేవాళ్ళు కానీ ఫర్దర్ అప్డేట్స్ యాప్లో ఫర్దర్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకుని ఒకచోటి నుంచి మరొక ఒక చోట నుంచి మరొక చోటికి ఇలా షిఫ్ట్ అవుతూ వచ్చారు టెలిగ్రామ్ టీమ్ అనేది ఫైనల్గా మనకి ఉన్న సమాచారం ప్రకారం టెలిగ్రామ్ టీమ్కి ఇప్పటి వరకు కూడా ఓన్గా ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్స్ అనేది ఒక బిల్డింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఏవి కూడా లేవు వాళ్ళు అలానే ఆపరేట్ చేస్తున్నారు దీనికి రీజన్ ఏంటి అనేది టెలిగ్రామ్ నిర్వాహకులు చెప్పేది ఏంటి అంటే మనం ఎక్కడైతే ఒక కంట్రీలో ఒక పర్టిక్యులర్గా ఒక ఆఫీస్ని ఒక సెటప్ని అలాగే ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తామో ఆ గవర్నమెంట్కి సంబంధిత యూజర్స్ వివరాలని అందచేయాల్సి ఉంటుంది సో అది మాకు ఇష్టం లేదు మా యూజర్స్ డేటాని మేము బయటకి గవర్నమెంట్కి ఇవ్వాలని అనుకోవట్లేదు సో అందుకని మేము ఎక్కడా కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ పెట్టుకోలేదు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషను అయితే ప్రస్ ఏదైతే ఉందో మీడియా మీడియా ద్వారా మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సెయింట్ పీటర్స్బర్గ్లో హెడ్ క్వార్టర్స్ అనేది టెలిగ్రామ్కి ఉంది అయితే ప్రస్తుతం టెలిగ్రామ్ దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతుంది టెలిగ్రామ్ టీమ్ మొత్తం కూడా ఎవరైతే ఈ యాప్ బిహైండ్ వర్క్ చేస్తూ ఉంటారో ప్రోగ్రామర్స్ కావచ్చు కోడింగ్ చేసేవాళ్ళు కావచ్చు అలానే యుఐ డిజైనర్స్ కావచ్చు ప్రోటోకాల్ డిజైనర్స్ కావచ్చు సెక్యూరిటీ సిస్టమ్స్ మీద వర్క్ చేసేవాళ్ళు కావచ్చు ఎంటైర్ టీమ్ అంతా కూడా దుబాయ్ నుంచి ప్రజెంట్ వర్క్ చేస్తుంది ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక పెద్ద గ్లిచ్ ఏర్పడింది అది దేనికి అంటే ఫేస్బుక్కి ఫేస్బుక్ టెక్నికల్ ఇష్యూస్ ప్రొలాంగ్డ్ అవుటేజ్లో ఉన్నప్పుడు ఒకే ఒక్క రోజులో టెలిగ్రామ్కి త్రీ మిలియన్ యూజర్స్ రిజిస్టర్ అయ్యారు అంటే ఆ టైంలో ఫేస్బుక్కి రిలేటెడ్ యాప్స్ ఏవి కూడా వర్క్ కాలేదు ఇంక్లూడింగ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫేస్బుక్ రిలేటెడ్గా ఉన్నటువంటి వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఎన్నో యాప్స్ ఉన్నాయి ఫేస్బుక్ కింద మనకి ఇంకా చాలా తెలియదు నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ కంపెనీస్ని ఫేస్బుక్ టేక్ ఓవర్ చేసింది ఇవన్నీ కూడా ఫేస్బుక్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యేటటువంటి కంపెనీస్ అలాగే యాప్స్ అలాగే వెబ్సైట్స్ కూడా ఇవన్నీ కూడా ఆ టైంలో వర్క్ చేయడం ఆగిపోయినాయి కొంత టైం వరకు దాన్ని రెక్ రెక్టిఫై చేయటంలో టెక్నికల్ టీమ్ కొంత టైం డిలే తీసుకున్నారు ఆ టైంలో యూజర్స్ అందరూ కూడా టెలిగ్రామ్కి షిఫ్ట్ అయిపోయారు అనేది ఒకటైతే ఉంది అది ఎంతవరకు అనేది అయితే తెలియదు కానీ త్రీ మిలియన్ యూజర్స్ వన్ డే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో టెలిగ్రామ్కి షిఫ్ట్ అయ్యారు అనేది అయితే వాస్తవం అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి యూఎస్ సెక్యూరిటీ సిస్టమ్స్ లెక్కల ప్రకారం టెలిగ్రామ్ యూజ్ చేస్తున్న యూజర్స్ ఎంతమంది అంటే ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి వరల్డ్ వైడ్ టెలిగ్రామ్ యూజర్స్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ యూజర్స్ ఉన్నారు ఇలా ఫోర్ హండ్రెడ్ యాక్టివ్ యూజర్స్ మంత్లీ ఫోర్ హండ్రెడ్ మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ తోటి టెలిగ్రామ్ రన్ అవుతుంది అయితే మనం టెలిగ్రామ్ని వాట్సాప్ని కనుక చూసుకున్నట్లయితే వాట్సాప్లో కంటే టెలిగ్రామ్లో కొన్ని ఫీచర్స్ చాలా అదనంగా ఉన్నాయి చాలా చాలా బెనిఫిటబుల్ ఉన్నాయి మనకి ఫీచర్స్ అనేవి అవి ఏంటి ఎలా యూస్ చేయొచ్చు టెలిగ్రామ్లో ఉన్నటువంటి అదర్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అలాగే ఒక నిజం తెలుసుకున్నాం ఏంటంటే టెలిగ్రామ్ ఇండియా అది కాదు అని టెలిగ్రామ్ రిలేటెడ్ టు ద రష్యన్ కమ్యూనిటీ నాట్ టు ద ఇండియన్ కమ్యూనిటీ ఇండియాలో డిజైన్ చేసినటువంటి యాప్ అయితే కాదు ఇంకా నుంచి ఏవైనా ఇలాంటి ఫార్వర్డ్ మెసేజెస్ వస్తే దయచేసి నమ్మకండి ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాత వాటిని నమ్మండి థ్యాంక్ యూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి